ఈ రోజు నీ పుట్టినరోజా నా ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజుని పెద్ద పండుగలో జరుపుతూ ఉంటారు సో గైస్ ఈ వీడియోని పూర్తిగా చూడాలంటే ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్ అయితే పోస్ట్ అయితే చేస్తాను అక్కడ నుంచి అయితే వీడియోని పూర్తిగా అయితే చూడవచ్చు అనమాట మీరు ఒకవేళ విజయవరకుండా బర్త్డే స్టేటస్గా పెట్టుకోవాలంటే టెలిగ్రామ్లో అయితే వీడియో ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు స్టేటస్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇలాంటి వీడియోని ఒక బర్త్డే స్పెషల్ వీడియోగా మనం అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట మన ఫొటోస్ కానీ మనకు నచ్చిన వాళ్ళ ఫోటోస్ కానీ ఎడిటింగ్లో పెట్టుకొని మనమైతే ఎక్సలెంట్ వీడియోగా మనం తయారు చేయవచ్చు అనమాట అందుకోసం ఈ వీడియోలో మనమైతే స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే అనమాట మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట సో ఇందులో మనమైతే వాడిన ప్రతి ఒక్కటి అంటే ప్రీసెట్ లింక్స్ సేక్ ఎఫెక్ట్ లింక్స్ ప్రతి ఒక్కటి అయితే ఉంటుందన్నమాట అవి మీరు యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ మీకైతే ఓపెన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో అయితే నేను అన్ని పోస్ట్ అయితే చేస్తాను ఇమేజెస్ కానీ ప్రతి ఒక్కటి ఎక్స్ఎమ్ఎల్ ఫైల్ కానీ ప్రతి ఒక్కటి అనేది మనమైతే వీడియో అయితే టెలిగ్రామ్లో ప్రతి ఒక్కటి అయితే పోస్ట్ అయితే చేస్తాను మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కింద నేనైతే ఖచ్చితంగా చేస్తాను సో మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి ఒకవేళ ప్రీసెట్ ఓపెన్ అవ్వకపోతే ఎక్స్మైల్ ఫైల్ అక్కడ ఉంటుందన్నమాట సో గైస్ మనం ఆలస్యం చేయకుండా వీడియో క్లియర్గా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది మనమైతే ఈ వీడియోలో ఎక్సలెంట్గా మనమైతే నేర్చుకుందాం సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో గెస్ హెల్త్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత నేనైతే డిస్క్రిప్షన్ లో ప్రీసెట్స్ అయితే ఇచ్చానమాట అవి కూడా మీకు ప్రీసెట్స్ అయితే లార్జ్ ప్రీసెట్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు సపోర్ట్ చేయకపోతే నేనైతే టెలిగ్రామ్ లో అయితే ఎక్స్ఎమ్ఎల్ ఫైల్స్ అయితే ఉంటాయి అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి సో లోకి వెళ్దాం నేను బీట్ మార్క్ అలాగే సేక్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఓపెన్ చేసుకోండి బీట్ మార్క్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట దీంట్లో ఏమి మనకి కనిపించదు ఇదే లార్జ్ ఫైల్ గా మనకైతే ప్రిసిట్కి అయితే వచ్చింది అందుకే నేనైతే ఇందులో ఎక్కువ ఏం పెట్టలేదు సో సేక్ ఎఫెక్ట్లో కూడా మీకు అన్నిటినీ పెట్టి సేక్ ఎఫెక్ట్లో ఉన్నాయి చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట సో ప్రతి ఒక్కటి ఇది ఇందులో ఉంటాయి సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి సో బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫొటోస్ యాడ్ చేయాలంటే నైన్స్ టు సిక్స్టీన్ రేషియోలో అయితే ఫోటోస్ అయితే ఉండాలన్నమాట ఇంతకుముందు వీడియోలైతే క్లియర్గా చెప్పాను ఎలా ఎడిట్ చేసుకోవాలి నైన్ ఇన్స్ టు సిక్స్టీన్లో మనం అయితే ఎలా కట్ చేసుకోలేండి ఇంతకుముందు వీడియోలు అయితే చేశాను మళ్ళీ ఇంకోసారి ఒక ఫోటోనైతే మీకు చూపిస్తాను సో నార్మల్గా మీరు గ్యాలరీలోకి వెళ్ళండి సో నేనైతే గ్యాలరీలోకి వెళ్తాను సో గైస్ నార్మల్ గా గ్యాలరీ లోక వచ్చేసిన తర్వాత ఇమేజ్ ని క్లిక్ చేయండి ఏదో ఒక ఇమేజ్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద సైడ్ మనకి ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ క్రాప్ అని ఉంది కదా సో క్రాప్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి స్క్రోల్ చేసుకుంటూ సైడ్ కట్ చేసినట్లయితే ఇక్కడ ఇస్ టు సిక్స్టీన్ అయితే ఉంటుంది సో అది క్లిక్ చేయండి మనకి ఆటోమేటిక్గా క్రా వచ్చేస్తుంది అనమాట సైజు సో మనమైతే ఇలా సైజు సెంటర్ లో పెట్టుకుని ఇమేజ్ ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా కార్నర్ లో రైట్ క్లిక్ చేసేయండి ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసినట్లయితే మనకైతే ఫోటో అయితే సేవ్ అయిపోతుంది ఇలాగా మీకు ఎన్ని ఫోటోలు యాడ్ చేయాలో అన్ని ఫొటోస్ని ని క్రాప్ అయితే చేసేసుకోండి సో మనమైతే బీట్ మార్క్ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ కైతే వెళ్దాం ఐస్ సో గైస్ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ అయితే వచ్చాం కదా సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ బీట్ మార్క్ ఉంది కదా సో ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసేయండి సో బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫస్ట్ సో సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనం ఇలా స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకైతే టెక్స్ట్ ఉంటుంది అనమాట సో ఈ విధంగా టెక్స్ట్ అయితే ఉంటుంది అనమాట గ్రూప్ సో ఆ గ్రూప్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకన్ ఉంది కదా ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ మనకైతే కాఫీ లేయర్ అని ఉంది కదా సో కాఫీ లేయర్ అని క్లిక్ చేయండి సో బ్యాక్ అయితే వచ్చేసేయండి గైస్ సో బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ ఎడి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ అయితే రండి సో ఈ ప్లే బటన్ పక్కన ఈ ఆరో మార్క్ క్లిక్ చేయండి బీట్ మార్క్ అయితే వచ్చేస్తుంది అనమాట అక్కడికి వచ్చేసి మనమైతే ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి మళ్ళీ అదే ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి సో ఇంతే అనమాట ఈ పేస్ట్ చేసింది మనకు పర్ఫెక్ట్ ఇంతవరకు అయితే వచ్చేస్తుంది ఫస్ట్ మనం ఇందులో ఏమేమి పేస్ట్ చేయాలో మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు టెక్స్ట్ అయితే పేస్ట్ చేసాం సో నెక్స్ట్ బ్యాగ్ అయితే వచ్చేసేయండి గైస్ సో బ్యాక్ అయితే వచ్చేసి సెక ప్రీసెట్ అయితే ఓపెన్ చేయండి సో చేసిన తర్వాత ఇక్కడ మనకైతే చూసినట్లయితే హ్యాపీ బర్త్డే అని ఒక వీడియో ఉంటుందన్నమాట ఆ వీడియోని క్లిక్ చేయండి సో ఈ ఆప్షన్ అదే ఆప్షన్ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కాఫీ అయితే చేసేసుకోండి కాఫీ లేయర్ క్లిక్ చేసి బ్యాగ్ అయితే వచ్చేసాను గైస్ సో బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి సో బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఈ టెక్స్ట్ అంటే ఈ డైలాగ్ ఎంత వరకు ఉందో అంతవరకు వచ్చేసి ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి సో పేస్ట్ అయితే చేయండి ఒకవేళ ఈ బీట్ మార్క్ కంటే ఎక్కువ ఈ వీడియో ఉందండి ఉన్నట్లయితే ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఈ ఆప్షన్ ని థర్డ్ ఆప్షన్ ని క్లిక్ చేయండి సో థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే అంతవటికే మనకైతే వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడేం చేస్తారంటే సింపుల్ గా ప్లస్ సెకండ్ క్లిక్ చేయండి ప్లస్ సెకండ్ క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనకు ఒక బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ పెడతాం కదా ఆ ఇమేజ్ ని మనమైతే ఇక్కడైతే పేస్ట్ అయితే చేయాలన్నమాట సో మనమైతే యాడ్ చేసుకోవాలన్నమాట సో నేను ఇమేజ్ ని యాడ్ అయితే మీకు చేసి అయితే మీకు వీడియో కంటిన్యూ చేస్తాను గాయస్ సో గైస్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేశారన్నమాట యాడ్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాక్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేయండి మనకైతే స్క్రీన్ ఫుల్ గా అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో లాస్ట్ వరకు అయితే వచ్చేసేయండి ఆ ఇమేజ్ యాడ్ చేశాం కదా ఇప్పుడు ఆ ఇమేజ్ ని క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టు మనకైతే వీడియో ఫుల్ గా ఆ ఇమేజ్ అయితే వస్తుంది అనమాట సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే రండి గైస్ సో బ్యాక్ అయితే వచ్చేసి సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక గ్రూప్ అనే ఉంటుంది రెడ్ కలర్ లో ఉంది కదా గ్రూప్ అనే ఉంది కదా ఈ ఎఫెక్ట్ అనమాట ఇది క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాఫీ లేయర్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి గైస్ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ అయితే రండి గైస్ సో ఎడిట్ చేసే ప్రాజెక్ట్కి వచ్చేసి మనకి ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయాలో మీకు అయితే చూపిస్తాను ఇక్కడ మనకి హ్యాపీ బర్త్డే అని ఒక వీడియో ఉంది కదా అది లాస్ట్ బీట్ మార్క్ ఉంది కదా ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ లేయర్ క్లిక్ చేసి సో లేయర్ చేసి పేస్ట్ అయితే చేయండి సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట సో ఇదే విధంగా బీట్ మార్క్ ఉంది కదా ఆ బీట్ మార్క్ ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయండి సో మళ్ళీ ప్లస్ ఇది లేయర్ని పిలిచేసి పేస్ట్ అయితే చేయండి ఇలా మనకి తక్కువైంది అనుకో బీట్ మార్క్ దగ్గరగా అక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఆ గ్రూప్ని పిలిచేసి ఇక్కడ మీరు ఈ ఆప్షన్ అయితే యూజ్ చేయొద్దు సో ఇక్కడ స్పీడ్ మీటర్ అనేది ఉంటుంది కదా సో స్పీడ్ మీటర్ చేసి లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఈ విధంగా జరిపినట్లయితే మనకి ఎఫెక్ట్ అనేది పూర్తిగా మనకైతే వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని పేస్ట్ అయితే చేసుకుంటూ ఇలా ప్రతి బీట్ మార్క్ దగ్గర మనమైతే ఎక్స్ట్రా ఈ విధంగా చేసుకోవాలన్నమాట సో గాయస్ నేనైతే ప్రతి ఒక్కటి యాడ్ అయితే చేసి మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గాయస్ సో గైస్ మనమైతే ప్రతి బీట్ మార్క్ దగ్గర మనమైతే ఎక్స్ట్రాక్ట్ చేసామన్నమాట పూర్తిగా మనమైతే యాడ్ అయితే చేసాం చూడండి చాలా అంటే చాలా బాగా యాడ్ అయితే చేశాం సో గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే మనం బ్యాక్ అయితే వచ్చేసేయండి గైస్ బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ మీరు సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసినట్టయితే ఇక్కడ మన టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది కదా టెక్స్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేసి కాపీ అయితే చేసేసుకోండి సో మనం బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ అయితే వెళ్దాం గైస్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రూప్ గ్రూప్ వన్ ఉంది కదా సో టెక్స్ట్ అనేది ఉంటుంది అనమాట ఆ గ్రూప్ క్లిక్ చేయండి ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది క్లిక్ చేయండి క్లిక్ చేసినామంటే మనకైతే ఇక్కడ మూడు విధ మూడు లేయర్స్ అంటే మూడు డైలాగ్స్గా మూడు లేయర్స్ అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కదానికి ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేయండి సో పేస్ట్ చేసేది ఏం లేదనమాట టెక్స్ట్ ని క్లిక్ చేయండి సో డైలాగ్ని క్లిక్ చేసిన తర్వాత లోకి వెళ్ళండి ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి సో ఈ విధంగా మూడుకి పేస్ట్ అయితే చేయండిగాయి సో చేసేసిన తర్వాత బ్యాగ్ అయితే వచ్చేసేయండి సో మనకైతే ఆ ఎఫెక్ట్ మనకి ఇప్పుడు చూడొచ్చు అనమాట స్క్రీన్ పైన చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఏం చేశారంటే బ్యాగ్ అయితే వచ్చేసేయండి సో సేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి ఇక్కడ మనం ఫస్ట్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ని అయితే కాఫీ అయితే చేసేసుకోండి ఫస్ట్ ఇమేజ్కున్న ఎఫెక్ట్ని అయితే కాఫీ అయితే చేసేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి గైస్ సో బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి ఇక్కడ మనం సైడ్కి వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కడ ఇమేజ్ లాంగ్ ఇమేజ్ ఉంటుంది కదా ఆ లాంగ్ ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేయండి సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి సో మనకి ఇందులో మనకి కలర్ ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట కలర్ మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు అంటే రౌండ్స్గా మనకైతే లేయర్గానే కనబడుతుంది కదా వాటికి ఏ కలర్ అయినది యాడ్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు మనకు పూర్తిగా మనమైతే ప్రతి ఒక్కదానికి ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాము సో ఇప్పుడు ఇమేజ్ ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను గాయస్ సో గ్రూప్ లోకి వెళ్ళండి సో గ్రూప్ క్లిక్ చేయండి ఇమేజ్ ఈ ఎఫెక్ట్ ఉన్న గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా సో గ్రీన్ కలర్ లో ఆ గ్రీన్ కలర్ లో ఉన్న దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఉంది కదా సో క్లిక్ చేయండి ఇక్కడ మనకైతే ఈ ఆప్షన్ ఉంది కదా క్లిక్ చేసి మన ఇమేజ్ నైతే ఏ ఇమేజ్ కావాలో అక్కడ ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేయండి సో నేనైతే ఎగ్జాంపుల్కి ఒక ఇమేజ్ని యాడ్ చేస్తాను ఏదో ఒక ఇమేజ్ సో ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి సో ఇలా యాడ్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి ఆ ఇమేజ్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ సైడ్ అయితే వచ్చేస్తాను సో పూర్తిగా ఇక్కడ చూడండి ఇమేజ్ అయితే వచ్చేసింది అనమాట ఈ విధంగా ప్రతి ఒక్క గ్రూప్ లో మనమైతే కలర్ అండ్ ఫిల్ వెళ్ళి సారీ ప్రతి ఒక్క గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేసి ప్రతి మనం మనమైతే ఇక్కడ గ్రీన్ కలర్ ఇక్కడ ఇక్కడ ఈ సైడ్ అయితే ఉంటుంది సో మీరు అటు ఇటు జరిపినప్పుడు మీకు కనబడుతుంది అనమాట ఇమేజ్ అనే రాసి ఉన్నా కదా లేయర్ పైన ఆ ఇమేజ్ అనే ఫైల్ ని క్లిక్ చేసి గ్రీన్ కలర్ లో ఇక్కడ ఇక్కడైతే మనమైతే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఏదో ఒక ఇమేజ్ మనం మనమైతే పెట్టుకోవచ్చు సో ఇలాగా మనమైతే ప్రతి ఒక్క గ్రూప్ ని మనమైతే ఈ విధంగా ఎడిట్ చేసి అయితే మనమైతే పూర్తిగా చేయాలన్నమాట సో గైస్ మీకు అర్థమైందనుకుంటున్నాను ప్రతి ఒక్కదానికి మీరు ఇదే విధంగా గ్రూప్ ని క్లిక్ చేసి గ్రీన్ అనేది గ్రీన్ ఇమేజ్ అనేది ఉంటుంది ఆ ఇమేజ్ అనేది క్లిక్ చేసి ఇమేజ్ అయితే యాడ్ చేసేయండి మీరు క్రాప్ చేసుకున్న ఇమేజెస్ ఉంటుంది కదా అది యాడ్ చేయండి సో గైస్ నేనైతే అన్ని ఇమేజ్ అన్ని గ్రూప్ ఎడిట్ చేసి నేను ఎడిటింగ్ చేసి మీకు ఇమేజ్ యాడ్ చేయాలంటే వీడియో అయితే లెంత్ అవుతుంది సో ఇదే విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ ని మీరు మీకు నచ్చిన వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి సో గైస్ నేను ప్రతి ఒక్క ఫోటోని యాడ్ చేసి మీకైతే వీడియో కంటిన్యూ అయితే చేస్తాను గైస్ ఓకేనా సో గైస్ నేనైతే ప్రతి ఒక్క ఇమేజ్ అయితే యాడ్ చేశాను ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ అయితే యాడ్ చేశాను సో మనం కలర్ కూడా మార్చుకున్నాం కలర్ మార్చేది మీకు చెప్పలేదు కదా సారీ సో ఏం లేదు ఆ ఇమేజ్ లెంత్ ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ ని క్లిక్ చేయండి ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి ఇక్కడ మనకైతే ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూసినట్లయితే కిందకి వచ్చినప్పుడు ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది సో కలర్ క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు అనమాట క్లిక్ చేసిన వాళ్ళు మనకైతే ఇక్కడ మారిపోతుంది చూడండి సైడ్ లో అలా మారిపోతుంది అనమాట ప్రతి ఒక్కటి సో నేను ఏదో ఒక కలర్ యాడ్ చేసాను సో ఈ విధంగా మీరు కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో ఎలా ఉంది చూడండి ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ స లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు అయితే ఖచ్చితంగా తీసుకురావడానికి అయితే మీకు మీ యొక్క లైక్ అయితే నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి లైక్ అయితే చేసేయండి గైస్ సో గైస్ ఓవరాల్గా మనమైతే వీడియో పూల్ పూర్తిగా మనమైతే ఎడిట్ అయితే లాస్ట్ మనం మనమైతే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది సో షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా సో ఈ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టు మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది సో గైస్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది మీరైతే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఒక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంట్రెస్ట్గా ఉంటే ఎడిటర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే అయితే ఇంకా ఎక్కువ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను సో గైస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్